నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకోండి, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో 5,000 వరకు పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్ అని కనబడుతుంది, March 5, 2019 న్యూ అని చెప్పి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ అని చెప్పి కనబడుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే మొత్తం ఇందులో మనకి లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించి 4 కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి పే స్కేల్ చూసుకుంటే మినిమం 5,200 రూపాయలు నుండి మాక్సిమం 20,200 రూపాయలు ఉంది. అదేవిధంగా గ్రేడ్ పే అనేది మనకి 1,900 నుంచి 2,400 వరకు ఉన్నాయి పోస్టుల వైజ్. టోటల్గా మనకి శాలరీ అయితే స్టార్టింగ్ ఒక 24,000 వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అన్ని అలవెన్సెస్లు కలుపుకొని. ఇక నెక్స్ట్ మనకి వేకెన్సీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఏమి అప్డేట్ చేయలేదు, కానీ మనకి ఇవి 5,000కి సంబంధించినటువంటి వేకెన్సీసే. ఇవి ఖచ్చితంగా 5,000 కంటే ఎక్కువే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి అప్డేట్ చేయలేదు ప్రస్తుతానికి. దీన్ని కూడా త్వరలోనే అప్డేట్ అయితే చేస్తారు, అది కూడా మీరు గుర్తుంచుకోండి. రిజర్వేషన్స్ అనేవి మనకి ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎక్స్ సర్వీస్మెన్కి, అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి అందరికీ అప్లికేబుల్ అవుతాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అవి కూడా మీరు అయితే చూసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి కూడా ఏ కేటగిరీలకు సంబంధించి పోస్టులు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేశారు, అవి కూడా చూడొచ్చు. ఇక మనకి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్కి సంబంధించి, ఏజ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. జనరల్గా పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వీరికి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీకి 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్ఎస్టీకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ చేశారు, ఇవైతే మనకి అవసరం లేదు. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుందాం. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అంటే మనకి March 5 నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే April 5 అనేది లాస్ట్ డేటు. మీరు అప్పట్లోపు ఫీ పేమెంట్ అయితే చేయాలి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అయితే చేయాలి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అన్ని పోస్టులకి మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఇక్కడ మనకి 12th పాస్ అవుట్ స్టాండర్డ్ అని కనబడుతుంది. ఇక నెక్స్ట్ కేటగిరీకి సంబంధించి కూడా 12th పాస్ అవుట్ స్టాండర్డ్ అని కనబడుతుంది. ఇవన్నీ చూసుకోవచ్చు. మొత్తం మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే చేసుకుని తర్వాత ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక వీడియో చేశాను, అదైతే చూస్తే మీరు కూడా ఎస్ఎస్సీలో ఎలా రిజిస్టర్ అవ్వాలో మీకు తెలుస్తుంది. మనకి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఆల్రెడీ మీకు చెప్పాను. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 5/4/2019 అంటే April 5 సాయంత్రం 4-5 గంటలకి లాస్ట్ టైము అప్లై చేయడానికి, అదే ఫైనల్. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు, అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబు, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో ఆ అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. ఇదైతే చూడొచ్చు. ప్రస్తుతానికి నేను నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేశాను. అదేవిధంగా మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చాలామంది కంగారు పడతారు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడో మనకి చెన్నై ఇక్కడైతే వస్తాయని చెప్పి చాలామంది ఇబ్బంది పడతారు. మనకి చూసుకుంటే సౌత్ రీజన్, మన సౌత్ రీజన్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ విజయనగరం, విశాఖపట్నం అనేవి మనకి ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ చేస్తారు. ఇవైతే చూసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు కూడా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి. దీనికి సంబంధించిన సిలబస్ అప్డేట్ కూడా నేను త్వరలోనే అయితే చేస్తానంటే ఏ టాపిక్స్ చదవాలి దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. మొత్తం మనకి ఇందులో 3 టైర్లు అయితే ఉంటాయి. అయితే మనకి చూసుకుంటే ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అయితే ఉంటాయి. కాకుండా ఇక్కడ మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేవి ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ తెలియజేస్తాను. అదేవిధంగా సిలబస్ తెలియజేసినప్పుడు వీటికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీకి ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు కేటాయించారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ ఉంటాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.